आज म्यूनसिपल में जो झंडा चढ़ा 75 साल मुबारकबाद, जो आज हमारे चेयरमैन मैडम कमिश्नर साहब और हमारे काउंसलर पूरे मिलके आज म्यूनसिपल में झंडा चढ़ाए, सबको 75 साल का मुबारक और हमारे 15 अगस्त का झंडा मुबारक। जय तेलंगाना, जय जोहर। 75 स्वतंत्र दिनोत्सव सदर्भंग पट प्रजल शुभाकांक्ष मुख्य 75 संवत्सरा पूर्ति सदर्भंग स्वतंत्र भारत वज्रोत्सव घन मन 15 रोज निर्वहितुव जरूर अंदर भागु फ्लाग अं गौरव कौनसलर चेयरपर्सन वैस चेयरपर्सन उद्योगस्थलु प्रजलु अंदर समक्ष में मतलब फ्लाग होस्टिंग सेवन जी कार्यक्रम 15 रोज जगे कार्यक्रम अंदर పెద్ద మొత్తంలో మనకు సహకరిస్తున్నారు। రోజుకొక కార్యక్రమం ర్యాలీ గాని బ్లడ్ డొనేషన్స్ గాని ఇప్పుడున్నది కళాజాత నిన్న జరిగిన సక్సెస్ అయ్యింది। ఈ విధంగానే ఒక బ్లడ్ డొనేషన్ ఉంది। బ్లడ్ డొనేషన్ లో మన మున్సిపల్ సిబ్బంది కౌన్సిలర్స్ మరి యువకులు పట్టణ ప్రజలు ఎవరైనా మనకు బ్లడ్ డొనేషన్ చేస్తే వారు మా మున్సిపాలిటీకి వచ్చి నమో చేసుకోవాల్సింది కోరుతున్నాం। ముఖ్యంగా పట్టణ ప్రజలందరికీ स्वतंत्र भारत वज्रोत्सव सदर्भंग मरोसारी धन्यवाद। आज पट प्रजी 75वा स्वातंत्र दिनोत्सव शुभाकांक्ष 74 वसंत पूर्ति 75वा संवस अड़कों स्वातंत्र भारत वज्रोत्सव भाग में गत 8 रोज भारत देश संबरा जरूरी ఇది 15 రోజుల సంబరాల్లో 8 నుండి 22 తారీఖు వరకు ఈ వజ్రోత్సవ సంబరాలు దేశమంతటా ఎంతో ఉత్సాహంగా అన్ని శాఖల అధికారులు పిల్లలు ప్రజలు పట్టణ ప్రజలు ఎంతో ర్యాలీలతో తమ తమ పట్టణం గ్రామాల నుండి పట్టణాల వరకు పెద్ద ఎత్తున ర్యాలీలు తీయడం జరుగుతుంది। అందులో భాగంగా ఆర్మూర్ పట్టణంలో 100 ఫీట్ల జెండాతో 5000 మంది పట్టణ అన్ని శాఖల వారు 2 సార్లు ర్యాలీ తీయడం జరిగింది। ఎంతో మంది బలిదానాలు ఎంతో మంది సమర యోధుల తోటి మనము స్వేచ్ఛావాయు తీసుకోగలుగుతున్నాము। వారిని స్మరిస్తూ ఈ రోజు జెండాను ఎగరేయడం జరిగింది। భారతదేశమంతటా ఎక్కడ ఉన్న భారతీయుడు ఈ రోజు పండుగ దినం। అదే విధంగా సమర యోధుల ఆక్షలు ఆశయాలు వారు కోరుకున్న కోరికలు వారు కోరుకున్న నిజమైన భారతదేశం అనేది వారి కలలు గన్న కోరికలను ఈ రోజు మనము స్వేచ్ఛావాయువు తీసుకుంటూ వారి కోరికలను నెరవేరుస్తున్నాము। మన భారతదేశం అనేది ఎక్కడ ఉన్న ప్రపంచవ్యాప్తంలో ప్రతి పేరు ప్రతిష్టలను నిలబెట్టి చూస్తున్నాము। అన్ని రంగాల్లో మన భారతీయులు అన్ని రంగాల్లో రాణిస్తున్నాము। మరోసారి కౌన్సిల్ సభ్యులు అధికారులతో మున్సిపల్ కార్యాలయంలో జెండా ఎగరేయడం జరిగింది। మరోసారి విచ్చేసిన ప్రెస్ మిత్రులకు అదే విధంగా నా తోటి కౌన్సిలర్లకు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను।